తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇక అందరూ అయితే మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు, ఒక్కసారి కూడా ఏషియా కప్ ఎందుకు కొట్టలేదని. మేమేనా అయ్యాక ఏషియా కప్ కొట్టండి? గా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఇంకా ఇంగ్లాండ్ టీములు కూడా ఒక్కసారి కూడా ఏషియా కప్ కొట్టలేదు. మరి గాలిని ట్రోల్ చేయకుండా మమ్మల్ని ఎందుకు ట్రోల్ చేస్తారు? అంతా మీరు మా మీద కసి పెట్టుకున్నారు. మీకు చెప్పేదేముంది, ఈసారి అయితే మాత్రం ఏషియా కప్ అయితే బరాబర్ మేమే గెలుస్తాం. ఇక మా టీం అయితే ఎట్లయినా ఏషియా కప్ కొట్టానని మొన్న శిరగట్టుకొని శిఖబెట్టుకొని అందరం అయితే పుట్ట దగ్గరికి పోయినాం. నేను, అమ్మ, పొట్టేవాడు అందరం పోయి ఇక పుట్టల పాము పోసి పాలు పోసినాం. ఇక తెలిసిందే ఇక మా నాగిండియాన్స్ ఒకసారి వేసినాం, ఒకసారి మా జాతీయ గీతం రగులుతుంది మొగలి పద బుస్ బుస్ అనుకుంటా ఇక మంచిగా డ్యాన్సులు వేసినాం. బరాబర్ ఇక నాగిన్ దేవత వల్ల కూడా ఈసారి కప్ అయితే మేమే గెలుస్తాం. ఇక మధ్యలో 4 పోయినప్పుడు ఎంపైర్ గార్డు 4 ఇచ్చిండు అనుకోండి, ఇక వికెట్లను అయితే ఎగిరిది అంతా. ఇక మీకు తెలిసేదే ఉంది నా కోపం గురించి, వికెట్లను ఎగిరిది అంతా. నాకు కనుక కోపం వచ్చింది అనుకో, వికెట్లను అన్నిటిని పోగు చేసి మంట పెట్టుకొని చలిగి ఆగుతాను, అంత కోపం వస్తుంది నాకు. ముందే చెప్తానా, వికెట్లను అయితే కాలుతుంది అంతా ఈసారి, వదిలే ప్రసక్తే లేదబ్బా. అవు షకీబ్ అన్న చెప్పింది నిజమే, ఎందుకంటే గా రష్యా, అమెరికా కూడా ఒక్కసారి కూడా ఏషియా కప్ కొట్టలే. మరి గాళ్ళని ట్రోల్ చేయకుండా మా బంగ్లాదేశ్ తమ్ముళ్ళని ఎందుకు ట్రోల్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇక మొన్ననే మా పాకిస్తాన్లో ఇండిపెండెన్స్ డే జరుపుకున్నాం, చాక్లెట్లు బిస్కెట్లు పంచుకున్నాం. అదేలే అబ్బా, ఇండిపెండెన్స్ డే అంటే గణతంత్ర దినోత్సవమే కదా, ఏమమ్మా పాకిస్తాన్ ఇంగ్లీష్ బుక్లో గట్లనే రాసి ఉంటుంది. మరే మా ఇంగ్లీష్ గురించి మీకు తెలిసే కదా ఎంత బాగా మాట్లాడతామో. ఇక మా టీం అయితే కప్పు కొట్టానని అయితే మా ఫ్యాన్స్ అందరూ ఒకరి మీద ఒకటి బాంబులు ఇసురుకుంటున్నారు. ఇక అట్లుంటుంది అబ్బా మా పాకిస్తాన్ వాళ్ళ పంచాయతీ. ఇక ఇండియా కాసుకోండి, ఈసారి మళ్ళీ మా షాహీన్ ఆఫ్రిది గాడు అయితే రెడీగా కూర్చున్నాడు. రోహిత్ బాయ్ మళ్ళీ డక్అవుట్ అవుతుందికు, రెడీగా ఉండు T20 వరల్డ్ కప్ లెక్క. మేమేంటో చూపిస్తాం, మళ్ళీ గెలుస్తాం చూడుర్రి. ఏరా పాకి, నీ నోట్ల నత్తు పాకి, నిన్ను చేస్తాను రల్లా పాకి. ఏదో ఒక్కసారి గెలిచి మీది మీదికి వస్తున్నారేంద్రా మిడత పీది మోహమోళ్ళారా. అయినా ఏషియా కప్లో ఇండియా ఎట్లా ఆడుతుందో మీ ముత్తాత ఇమ్రాన్ ఖాన్ని, మీ తాత ఇంజమామూలు అక్కను ఒకసారి అడిగి తెలుసుకోరా. కొడక ఇత్తులో ఇంగో పోసి పిత్తురాలగొట్టి పిప్పర్మెంట్ నోట్లో పెడతాం. ఈసారి కూడితే నీ గుండె గువ్వలోకి జారుకుంటుంది చెప్తున్నా. చూడురయ్య, మా పౌరగాళ్ళందరూ హుషారు మీద ఉన్నారు, మళ్ళీ ఏషియా కప్ మాదే చెప్తున్నా. మరి మీరు ఇంతకు ఏషియా కప్ ఏ టీం కొడుతుంది అనుకుంటున్నారో జర కింద కామెంట్ చేయుర్రి. సరే అబ్బా, ఇక పోయి వస్తా.